మా వద్దు బ్రా, మా గిల్లో ఓన్లీ మంచి ప్లేయర్స్ ఉంటారు. నీలాగా హ్యాక్లే ఎక్కించరు, కానీ హ్యాకర్లా ఆడతారు. నువ్వు హ్యాక్లే ఎక్కించుకుని ఆడుతున్నావు వద్దు బాబు. నువ్వు హలో మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో గైస్, ఈ రోజు వీడియో టాపిక్ మీకు అర్థం అవ్వాలి అంటే పార్ట్ వన్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఉంచారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో అయితే చూసి వచ్చేయండి. ఆ వీడియోని చూసిన వాళ్ళు ఈ వీడియోని అయితే కంటిన్యూ అయితే చేసేయండి అనమాట. సో ఫైనల్లీ మన గేమ్లోకి హ్యాకర్ అయితే వచ్చాడు. ఆ హ్యాకర్తో కాన్వర్సేషన్ చేసాము. ఆ కాన్వర్సేషన్ చేసిన తర్వాత హ్యాకర్ అయితే ఛాలెంజ్ అయితే చేశాడు అనమాట మనకి. సో మీ గిల్డ్ మెంబర్స్ని 4 మెంబర్స్ని రమ్మను, నేను 1v4 ఆడతాను అండ్ అలాగే 1v6 కూడా ఆడతాను. ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో క్లిప్స్ కూడా విన్నారు కదా. సో అందుకని 1v6 అయితే కష్టం అవుతుంది. ఎందుకనేసి అంటే గిల్లో ఉన్న వాళ్ళందరూ 1 టైప్ ప్లేయర్స్, ఒక్కొక్కడు ఒక్కొక్క దెబ్బ వేసిన సరే ఎవడొక్కడికి కనెక్ట్ అయిపోద్ది. అందుకనేసి 1v4 ఆడిపిద్దామనేసి డిసైడ్ అయితే అయ్యాం అనమాట. సో అలా డిసైడ్ అయిన తర్వాత మేమైతే రూమ్ అయితే క్రియేట్ చేసి ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. సో అలా 1v4 స్టార్ట్ చేసిన తర్వాత ఒక ప్లేయర్ అయితే రాలేదనమాట. భువన్ అయితే బ్యాక్ వెళ్ళిపోయాడో లేకపోతే నెట్ ప్రాబ్లం వల్ల గేమ్లోకి రాలేదో తెలియదు. సో మనం మాట్లాడే లోపే ఒక ప్లేయర్ కి అయితే ప్యూర్ రెడ్ అయితే కొట్టేశాడు అనమాట. ఇక్కడ చూసుకుంటే మన హ్యాకర్ బ్రోది మూమెంట్ స్పీడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో సిట్అప్ బాల్ వేస్తున్నాడు అండ్ అలాగే పర్ఫెక్ట్ యాక్యురసీ కూడా ఉంది. అంటే హ్యాకర్ కదా, సో రాయిని అయితే డౌన్ చేశాడు. రాయ్ అంటే వీడి పేరు నాని అనమాట. బీజెడ్ రాయ్ 777 అంటే నాని అనమాట వీడి పేరు. సో ఫైనల్లీ ఒక ప్లేయర్ని అయితే కొట్టేశాడు అండ్ మాకు ఇల్లు ఉన్న వాళ్ళందరూ కూడా 1 టైప్ ప్లేయర్స్ అనమాట. ఆల్మోస్ట్ అందరూ కూడా 1 టైప్ ప్లేయర్స్. అందరికీ గిల్లు ట్రైల్స్ పెట్టే నేను గిల్లుగా అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇంకొక ప్లేయర్ని కూడా నాక్ అయితే చేసేసాడు అనమాట మన హ్యాకర్ బ్రో. శ్రీజన్ అయితే డిజర్ట్ ఈగల్ అయితే కొట్టి పడేశాడు అనమాట. సో స్నైపర్స్ని కూడా 148 ఇచ్చి పడేశాడు కింగ్ ఫిషర్తో. సో మనకైతే నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అది సెంటోసా రౌండ్ అయితే వచ్చింది అనమాట. సెకండ్ రౌండ్ మనకైతే సెంటోసాలు అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు మన హ్యాకర్ బ్రో ఎలాంటి మ్యాజిక్లు చేస్తాడో చూడాలి. అసలు ఏ హ్యాక్ ఉందో కూడా నాకు ఇప్పటివరకు అయితే తెలియదు అనమాట. సో చూద్దాం, మూమెంట్ స్పీడ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో మన వాళ్ళు అయితే ఈసారి యుఎంపీలు అయితే తీసుకొచ్చారు అనమాట, స్ప్రే అనమాట. ఎందుకనేసి అంటే ఇక్కడ ఒక్కడు, అక్కడ మన వాళ్ళు ముగ్గురు కాబట్టి స్ప్రే అయితే ఆడేస్తున్నారనమాట. నార్మల్గా 1v1లో అయితే మన వాళ్ళందరూ అయితే మ్యాక్సిమం 1 టాప్సే ఆడతారు. సో స్ప్రే ఆడాల్సిన వచ్చిన టైంలో స్ప్రే కూడా ఆడతారు. అలానే చెప్పి మా గిల్లో స్ప్రే గార్డ్స్ లేరా అంటే ఎందుకు లేరు, ఆబ్వియస్లీ స్ప్రే గార్డ్స్ కూడా ఉన్నారనమాట. స్ప్రే కూడా చాలా బాగా ఆడతారు మా గిల్లులో. సో వాళ్ళందరి గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను అండి, గిల్లి మేట్స్ గురించి. సో ఇప్పుడు మన హ్యాకర్ బ్రోకి అయితే ఫుల్ లిట్ ఇచ్చారు అండ్ నాని అయితే దూసుకొస్తున్నాడు. దూసుకొస్తున్నాడు అలా పడుకోబెట్టేశాడు అనమాట. సో అక్కడ స్నైపెక్స్ ఉన్నాడు. స్నైపెక్స్కి కూడా ప్యూర్ రెడ్ అయితే ఇచ్చేసాడు అనమాట మన హ్యాకర్ బ్రో. సో ఇంకా శ్రీజన్ అక్కడే ఉన్నాడు అనమాట. శ్రీజన్కి కూడా ఇచ్చి పడేస్తాడు చూడండి. ఇదిగో ప్యూర్ రెడ్ అనమాట. 137 పడుకోరా బుజ్జుకొండ అనేసి చెప్పి ప్యూర్ హెడ్ షాట్లు అయితే కొట్టేస్తాడు అనమాట మన హ్యాకర్ బ్రో. అండ్ మనకైతే నెక్స్ట్ రౌండ్ కేప్ టౌన్లో అయితే వచ్చింది అనమాట. సో చూద్దాం మరి కేప్ టౌన్లో అయినా మన హ్యాకర్ని కొట్టగలరా లేదా, లేకపోతే హ్యాకరే మళ్ళీ ట్రిపుల్ కిల్ కొడతాడు అని అయితే చూద్దాం అనమాట. సో యాక్చువల్లీ 4 మెంబర్స్ ఉంటే క్వార్టర్ కిల్ అయి ఉండేది, బట్ భువన్ రాలేదు కదా అందుకోసం అనేసి చెప్పి 1v3 అయితే ఆడాల్సి వస్తుంది అనమాట. సో షార్ట్ రేంజ్ అయితే ఇద్దరు వచ్చేసారు. సో మనం హ్యాకర్ బ్రో కొట్టాడు, బట్ సిట్అప్ వాల్ అయితే పర్లేదు అనమాట. ఈ లోపు శ్రీజన్ అయితే హెడ్ షాట్ అయితే ఇచ్చి పడేసాడు అనమాట ఈఎంపీతో షార్ట్ రేంజ్ లో. అండ్ ఆ తర్వాత మనకైతే రివర్ సైడ్ అయితే వచ్చింది అనమాట. ఈ ప్లేస్ పేరు రివర్ సైడే కదా, ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నాకైతే గుర్తు రావట్లేదు. సో చూద్దాం మరి రివర్ సైడ్ లో ఏమన్నా మ్యాజిక్ జరుగుతుందా అనేసి హ్యాకర్ బ్రో మళ్ళీ ఏమన్నా జిమ్ చికిల్ చేస్తాడా అనేసి చెప్పి. సో చూద్దాం, మన వాళ్ళ దగ్గర అయితే క్యారప్ స్కిల్స్ అయితే నో పెట్టుకున్నారు అండ్ హ్యాకర్ బ్రో దగ్గర యాడమ్ ఒకటే ఉంది. సో ఇక్కడ కూడా చూడండి, రాయ్ అయితే చాలా అంటే చాలా క్లోజ్ రేంజ్ అయితే వచ్చేసాడు. సో చూద్దాం మరి మన హ్యాకర్ బ్రో షార్ట్ రేంజ్ లో ఎలా కొడతాడు అనేసి చెప్పేసి. సో షార్ట్ రేంజ్ లో కూడా హ్యాక్ పని చేస్తే మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పటి వరకు మనకి ఫస్ట్ రౌండ్ లో మిడ్ రేంజ్ లో అయితే చాలా దారుణంగా అయితే కొట్టాడు అనమాట. అండ్ అలాగే మన హ్యాకర్ బ్రో కూడా చెప్పాడు కదా, గేమ్ ప్లే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ అలాగే మెయిన్ అకౌంట్ లో చాలా అంటే చాలా టాప్అప్ చేశాను అనేసి చెప్పేసి. సో అలానే ఇక్కడ గేమ్ ప్లే అయితే చూపిస్తున్నాడు అనమాట. మూమెంట్ స్పీడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో చూద్దాం ఆ మూమెంట్ స్పీడ్ కి హ్యాకర్ లాంటి హెడ్ షాట్స్ పడితే ఎంత బాగుంటది అనేసి చూడడానికి చాలా అంటే చాలా బాగుంటది కదా. సో చూద్దాం మరి మన హ్యాకర్ బ్రో అయితే ఇప్పటికే 2 రౌండ్లు అయితే గెలిచేశాడు అండ్ అలాగే మన టీమ్మేట్స్ అయితే అదే మన గిల్మేట్స్ అయితే 1 రౌండ్ అయితే విన్ అయ్యారు అనమాట. సో చూద్దాం మన హ్యాకర్ బ్రోను కొట్టి విన్ అవ్వగలరా లేదా అనేసి చెప్పేసి. సో ఇక్కడ హ్యాకర్ బ్రో దగ్గర ఎవరు ఉన్నట్టు నాకైతే ఫుట్ స్టెప్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. అదిగో నాని అయితే వచ్చాడు అనమాట. నానికి అయితే హెడ్ షాట్ ఇచ్చేసి పడుకోబెట్టేశాడు అనమాట. నానికి మాత్రం అసలు ఆగట్లేదు, తెగ పైపైకి అయితే వస్తున్నాడు. సో పైపైకి వస్తున్నాడు, పడుకుంటున్నాడు, ఇంక చేసేది ఏం లేదు. ఎందుకనేసి అంటే ఇక్కడ ఆడుతున్నది హ్యాకర్ అనమాట. హ్యాకర్ నేమ్ వచ్చేసి ఓన్లీ రెడ్ హ్యాక్ అంట, మామూలుగా లేదు హ్యాక్ నేమ్ ఏదో ఓన్లీ రెడ్ హ్యాక్ అంట. ఇదిగో ఇక్కడ ఎవరు ఉన్నారు, శ్రీజన్ కొట్టాడు అనమాట. మామూలుగా కొట్టలేదు, హెల్మెట్ అయితే తొలగొట్టేశాడు. సో హెల్మెట్ అయితే ఎగిరిపోయింది అనమాట.
సో చూద్దాం మన హ్యాకర్ బ్రో అయితే తప్పించుకొని అక్కడి నుంచి అయితే దూరంగా అయితే వచ్చేసాడు అండ్ ఇక్కడ అయితే హీల్ అయితే చేసుకున్నాడు అండ్ అలాగే మీకు స్టార్టింగ్ లో చెప్పడం మర్చిపోయాను కదా రివైవ్స్ అయితే నో రివైవ్స్ అని అయితే చెప్పుకున్నాను అన్నమాట రివైవ్స్ అయితే ఇచ్చుకోకూడదని అయితే చెప్పుకున్నాం అన్నమాట సో ఆ మాట ప్రకారమే మన నానికి అయితే రివైవ్ అవ్వలేదు అని చెప్పి లేపు స్నైపెక్స్ ని కూడా పడుకోబెట్టేశాడు అన్నమాట ఇక్కడైతే ఓపీ హెడ్షాట్ అయితే కొట్టాడు ఇదిగో ఒక 86 ఒక 116 ఎంత హెడ్షాట్ అయితే కొట్టేశాడు ఓవరాల్ గా 196 ఎంత డ్యామేజ్ అయితే కొట్టాడు అన్నమాట సో మన శ్రీజన్ అయితే పారిపోయాడు అక్కడ హీల్ అయితే చేసుకుంటున్నాడు ఇక్కడ మన హ్యాకర్ బ్రో కూడా హీల్ అయితే చేసుకుంటాడు అన్నమాట సో ఫైనల్లీ శ్రీజన్ యొక్క వాల్స్ అయితే రిమూవ్ అయితే చేస్తాడు అట్ సైడ్ నుంచి రాకుండా మన హ్యాకర్ కూడా ఇట్ సైడ్ నుంచి రాకుండా వాల్స్ అయితే వేస్తాడు సో చూద్దాం ఇక్కడ ఓపీ హెడ్షాట్ అయితే పడతాడు చూడండి స్కోప్ ఆన్ చేసి ఎలా కొడతాడు డేంజరస్ గా సో అదిగో స్కోప్ ఆన్ చేసి కొడుతున్నాడు 124 హెడ్షాట్ పడిపోయింది సో చూసారా అట్లా ఉంటది మరి మన హ్యాకర్ బ్రో తో మామూలు హెడ్షాట్ అయితే పడట్లేదు కదా ఇప్పటి వరకు 3 రౌండ్స్ అయితే గెలిచాడు అండ్ మన గిల్డ్ మేట్స్ అయితే జస్ట్ ఓన్లీ 1 రౌండ్ గెలిచారు అన్నమాట సో చూద్దాం మరి మన గిల్డ్ మేట్స్ కంబ్యాక్ ఇవ్వగలరా లేదా అని చెప్పేసి మన హ్యాకర్ బ్రో మూవ్మెంట్ స్పీడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అన్నమాట అండ్ అలాగే గేమ్ ప్లే ఇంకా బాగుంది హ్యాక్ ఎక్కించుకొని చాలా బాగా ఆడుతున్నాడు సో చూద్దాం ఇట్ సైడ్ అయితే శ్రీజన్ వస్తున్నాడు అండ్ రాయ్ అయితే రైట్ సైడ్ లో వస్తున్నాడు అండ్ లెఫ్ట్ సైడ్ లో అయితే శ్రీజన్ లాంగ్ కి వెళ్ళిపోయాడు ఒక 49 హెడ్షాట్ పడింది శ్రీజన్ కి అండ్ రాయ్ అయితే మళ్ళీ దగ్గరలోకి వచ్చాడు ఓ ఈసారి ఫైనల్లీ రాయ్ దగ్గరకు వచ్చినా సరే కొట్టాడు అనమాట రాయ్తో కొట్టినంత గట్టిగా కొట్టాడు సో ఇందాక మనం అన్నమాట వినిపించినట్టు ఉంది రాయ్కి అందుకే హట్ అయ్యి ఈసారి దగ్గరలోకి వచ్చి కొట్టేశాడు అనమాట షార్ట్ రేంజ్ వచ్చి పడుకోకుండా సో మన హ్యాకర్ బ్రో అయితే ఈసారి ఎక్స్ఎంఏట్ తీసి ఒక 78 అయితే కొట్టాడు అనమాట సో అండ్ అలాగే లాంగ్ లో ఉన్న ప్లేయర్ కి అయితే ఒక 78 కొట్టాడు ఓపెన్ ఇచ్చాడు అరే యార్ ప్యూర్ రెడ్ ఎక్స్ఎంఏట్ తో మామూలు హెడ్ షాట్ కాదు కదా అసలు అలాంటి హెడ్ షాట్ కొట్టడం ఎవరి వల్ల కాదు ఐ గారే కరెక్ట్ హ్యాకర్ గారే కరెక్ట్ హ్యాకర్ గారే నెంబర్ వన్ హ్యాకర్ ఇన్ ద వరల్డ్ అనమాట మామూలు హ్యాకర్ కాదు ఈయన సో ఎవడైనా బయటకు బుర్ర కనిపిస్తే చాలు వాడు బుర్ర పేలిపోతుంది ఇక 78 హెడ్ షాట్ పడిపోవాల్సిందే ఆడు బుర్ర బయటకు కనిపించిందంటే ఆడికి ఒక ఎర్ర నెంబర్ తగిలేయాల్సిందే అనమాట సో అంత డేంజరస్ గా ఉంది సో కాకపోతే మన రాయ్ అయితే లాంగ్ రేంజ్ నుంచి కాకుండా షార్ట్ రేంజ్ నుంచి ఆడడానికి చాలా అంటే చాలా ఇష్టపడుతున్నాడు అండ్ చెప్పాను కదా మీ అందరికి మా గిల్లో ఉన్న వాళ్ళందరూ వన్ టాప్ ప్లేయర్స్ అనేసి చెప్పి రస్ ప్లేయర్స్ అనేసి చెప్పి సో అందుకనేసి మా గిల్ నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ స్పోర్ట్స్ కి వెళ్ళలేదన్నమాట ఎందుకనేసి అంటే ఎవరికి పేషెన్స్ ఉండవు అందరికి అందరూ రస్ ప్లేయర్లే అంతకు మించి గిల్లో ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలు అనమాట చిన్నపిల్లలు అంటే మీ అందరికి తెలిసిందే కదా స్కూలు కాలేజెస్ స్టడీస్ హోంవర్క్స్ హాస్టల్స్ అనేసి బోల్డ్ అనే తెప్పులు ఉంటాయి అవన్నీ పట్టించుకోలేక వాటన్నిటి నుంచి మేనేజ్ చేయలేక అందుకే వాళ్ళని కస్టమ్ రూమ్స్ కి పరిమితం చేస్తాను నేను గిల్లు కూడా కస్టమ్ రూమ్ ప్లేయర్స్ కోసం మాత్రమే క్రియేట్ చేశాను అనమాట సో ఈలోపు ప్యాక్ నుంచి బయటకు రాగానే మన నాని అయితే కొట్టేశాడు అనమాట ఇప్పటికే 2 సార్లు కొట్టాడు మన నాని సో ఇప్పుడు స్కోర్ అయితే 3:3 అయితే అయిపోయింది అనమాట అండ్ అలాగే నెక్స్ట్ రౌండ్ వచ్చేసి అబ్జర్వేటరీలో అయితే వచ్చింది అనమాట సో చూద్దాం మరి మన హ్యాకర్ బ్రో ఇకపై నుంచి మళ్ళీ హ్యాక్ ఆన్ చేసి ఎలా పుంజుకుంటాడు అనేసి చెప్పేసి మళ్ళీ మన హ్యాకర్ బ్రో ఎక్స్ఎంఏట్ కాకుండా ఈసారి యూఎంపీ అయితే తీసాడు అనమాట యూఎంపీతో ఎలా స్టార్టింగ్ లో కొట్టారో చూసాడు కదా సో ఇప్పుడు కూడా అలానే కొడతాడేమో చూద్దాం మరి సో ఇక్కడైతే మన హ్యాకర్ బ్రో వెయిట్ చేస్తున్నాడు అనమాట వెయిట్ చేశాడు ఫైనల్లీ ఎవరు బయటకు రావట్లేదని చెప్పేసి మన హ్యాకర్ బ్రోనే బయటకు వచ్చాడు వాల్ అయితే వేసుకున్నాడు ఎందుకనేసి అంటే వాళ్ళు ఉంటాయి ప్లేయర్స్ ఇక్కడ ఒక ప్లేయర్ వచ్చాడు బయటికి ఆ ప్లేయర్ కి ప్యూర్ రెడ్ పడిపోయింది చూసారా యూఎంపీ తీసిన ప్రతిసారి ప్లెయిన్ రెడ్ అయితే కొడుతున్నాడు అనమాట సో ఈసారి నుంచి మనం హెడ్ షాట్ అని అయితే పిలవద్దు అనమాట హ్యాకర్ కొట్టే షాట్లను బట్టి మనం రెడ్ షాట్ అని అయితే పిలుద్దాం అనమాట ఎందుకనేసి అంటే ఈయన కొట్టే ప్రతిదీ రెడ్ షాటే పడుతుంది ఇదిగో చూసారా ఇక్కడ కూడా రెడ్ షాట్ అనమాట సో చూద్దాం ఇంకొక ప్లేయర్ ఉన్నాడు ఆ ప్లేయర్ ని కూడా రెడ్ షాట్ కొడతాడా లేకపోతే బాడీ షాట్ కొడతాడా అనేసి చెప్పేసి సో ఆ ప్లేయర్ కి కూడా ప్యూర్ రెడ్ అయితే కొట్టేశాడు అనమాట ప్లెయిన్ గా రెడ్ షాట్లు అయితే పడిపోతున్నాయి అనమాట మనం అయితే హెడ్ షాట్ ని రెడ్ షాట్ అయితే చేసేస్తాం ఈ వీడియోకి ఈ వీడియో కనుక కాదు మీరు ఎక్కడైనా ఎవరైనా హెడ్ షాట్ కొడితే ప్లెయిన్ గా రెడ్ షాట్లు కొడితే మీరు దాన్ని అయితే రెడ్ షాట్ అనేది పిలిచేయండి అనమాట ఇకపై నుంచి బాగుంది కదా హెడ్ షాట్ కన్నా రెడ్ షాట్ అని పిలిస్తే చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది అనమాట సో ఎవరి లైవ్ లో అయినా ఎవరి వీడియోలో అయినా ప్యూర్ గా రెడ్ కొడితే ఆ రెడ్ కొట్టిన దాన్ని హెడ్ షాట్ అని కాకుండా రెడ్ షాట్ అనేది పిలండి ఒకవేళ హెడ్ షాట్ కొడితే విత్ బాడీ షాట్ దాన్ని హెడ్ షాట్ అనేది పిలండి బాగుంది కదా సో ఈ పేరుని అయితే మనమే పెట్టాం గుర్తు పెట్టుకోండి సో అప్కమింగ్ ఫ్యాక్స్ లో పనికొచ్చింది మనమే దీన్ని పాపులర్ చేసామని చెప్పుకోవడానికి సో ఇక్కడైతే ఒక 44 హెడ్ అయితే తగిలింది మన రాయికి అయితే సో చూద్దాం మళ్ళీ షార్ట్ రేంజ్ వస్తున్నాడు ఇదిగో షార్ట్ రేంజ్ వచ్చిన ప్రతిసారి ఇడికి రెడ్ షాట్ అయితే పడిపోతుంది అనమాట అసలు ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వట్లేదు ఎక్కడైనా ఓపెన్ కు వచ్చి కనిపిస్తే చాలు ప్యూర్ రెడ్ అయితే పడుతుంది ప్లెయిన్ రెడ్ షాట్స్ అయితే పడుతున్నాయి రెడ్ షాట్ అయితే పడుతుంది అనమాట అసలు తగ్గట్లేదు మన హ్యాకర్ బ్రో ఎక్కడ కూడా ఇప్పటికీ 4 రౌండ్స్ అయితే గెలిచాడు అండ్ ఆల్రెడీ ఇంకొక 75 హెడ్ కూడా పడింది మన స్నైపెక్స్ కి అయితే అదిగో స్నైపెక్స్ పడింది అని చెప్పే లోపు మన శ్రీజన్ కి కూడా 94 సంథింగ్ హెడ్ షాట్ అయితే పడిపోయింది అనమాట సో చూసారా ఎవరైనా పొరపాటున ఓపెన్ ఇస్తే చాలు వాళ్ళకైతే ప్లెయిన్ రెడ్స్ అయితే పడిపోతున్నాయి ఇంకా ఓపెన్ లో ఉంటే మాత్రం రెడ్ షాట్లు అయితే కొట్టి డౌన్ అయితే చేస్తున్నాడు అనమాట సో మన హ్యాకర్ మూవ్మెంట్ స్పీడ్ కూడా చూసారా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ లో ఉందనమాట మన హ్యాకర్ ది సో మనమైతే ఇంకా చూద్దాం మరి మన హ్యాకర్ బ్రో అయితే ఇప్పటికే 4 రౌండ్స్ అయితే గెలిచేశాడు అండ్ ఇంకొక ఇద్దరు ప్లేయర్స్ అయితే ఉన్నారు అనమాట
అన్నమాట. ఆ ఇద్దరు ప్లేయర్స్ ని కూడా ఎలా కొడతాడు అయితే చూద్దాం అన్నమాట. నేనైతే ఒక వన్ ట్యాప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మన హ్యాకర్ బ్రో దగ్గర నుంచి. సో ఇందాక నుంచి యుఎంపి తో హెడ్ షాట్స్ చూసి చూసి బోర్ అయితే అనిపించింది అనమాట. సో చూడండి, మన హ్యాకర్ బ్రో బాడీ షాట్లు కూడా కొడుతున్నాడు, అంటే మనకి డౌట్ రాకూడదనా హ్యాక్ వాడుతున్నాం అని చెప్పేసి. సో చూద్దాం, ఇక్కడ మన స్నైప్ ఎక్స్ వచ్చాడు, ఇలా బయటకు వచ్చాడు, అలా పడుకున్నాడు అనమాట. సో అంత లాంగ్ లో శ్రీజన్ ఉన్నాడు, శ్రీజన్ కి కూడా 59 హెడ్ అయితే పడిపోయింది. సో చూద్దాం, మన హ్యాకర్ బ్రో కూడా రస్ అయితే చేస్తున్నాడు. మన హ్యాకర్ బ్రో కూడా రస్ ప్లేయర్ అయితే అనుకుంటున్నాను అనమాట మరి నేనైతే. సో చూద్దాం, ఇంకా లాస్ట్ ప్లేయర్ శ్రీజన్ అయితే ఉన్నాడు అనమాట. శ్రీజన్ వర్సెస్ హ్యాకర్ అనమాట. సో లాస్ట్ ప్లేయర్ శ్రీజన్ అన్న కొట్టగల. శ్రీజన్ అయితే క్రౌన్ చెట్ సెట్ కొట్టడానికి క్రౌన్ చే అయితే ఉన్నాడు అనమాట. సో మన హ్యాకర్ బ్రో అయితే షార్ట్ రేంజ్ వచ్చాడు, బట్ వాల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వేసాడు. ఆర్ కుట్టాడయ్యా ఫైనల్లీ M1 తో వన్ ట్యాప్. నేను ఎక్స్పెక్ట్ చేసిన షార్ట్ ఇప్పటికైతే వచ్చింది అనమాట. అమ్మయ్యా ఇంకా చాలరా బాబు యాక్టింగ్, నేను ఇంతకు మించి యాక్టింగ్ అయితే చేయలేను. సో గైస్, మీరు ఇప్పటివరకు వీడియోని మొత్తం చూసారు కదా, ఈ వీడియో మొత్తంలో మన హ్యాకర్ బ్రో చాలా బాగా ఆడుతున్నాడు, చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు అనమాట. సో ఇది హ్యాక్ అనడం కన్నా ఒక ఫైల్ అనడం బెటర్ అనమాట. ఎందుకనేసి అంటే నేను ఈ హ్యాకర్ని అయితే అడిగాను అనమాట, ఈ హ్యాకర్ ఎవరో కాదు, సో నాకు తెలిసిన ప్లేయరే, నాకు తెలిసిన ఫ్రెండే అనమాట. సో ఆ ఫ్రెండ్ అయితే అడిగాను అనమాట. ఇది మొత్తం స్క్రిప్టెడ్ వీడియో అనమాట, మీకు ముందే చెప్తున్నా. సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మీకు రియాలిటీ తెలియాలి మన తెలుగు కమ్యూనిటీలో కానీ, లేకపోతే ఫ్రీఫైర్లో కమ్యూనిటీలో కానీ మీకు కొన్ని రియాలిటీస్ తెలియాలనేసి చెప్పి నేనైతే మీకు అందరికీ ఈ వీడియో చేయడం అయితే జరిగింది. బట్ పార్ట్ 1 చేయడానికి రీజన్ ఏంటంటే, సో ట్రై చేద్దాం గేమ్ ప్లే కంటెంట్ వీడియోస్ మన ఛానల్లో కూడా ఏమన్నా రైజ్ అవుతాయేమో అని చెప్పేసి. బట్ మన యూట్యూబ్ బాబే నేను రికమెండ్ చేయను, దుబ్బే అన్నాడు అనమాట. సో అయినప్పటికీ మీకు రియాలిటీస్ చెప్పాల్సిన బాధ్యత నాకు ఎంతో ఉందని చెప్పి నేనైతే రియాలిటీస్ గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ బ్రో ఆడుతున్నది ఫైల్ అనమాట. ఆ ఫైల్లో ఏంటంటే ఎయిమ్ బోట్ ఉంటుంది అండ్ అలాగే స్కోప్ డ్రాగ్ ఉంటుంది అనమాట. అంటే ఆటోమేటిక్గా స్కోప్ వేసినప్పుడు హెడ్కి ఎయిమ్ వెళ్ళిపోయింది అనమాట. సో ఈ రెండు అయితే ఉంటాయన్నమాట. మన హ్యాకర్ బ్రో అయితే ఇది వాడుతున్నాడు అనమాట. సో ఈయంతో పాటు మన తెలుగు కమ్యూనిటీలో కానీ, మన ఫ్రీఫైర్ కమ్యూనిటీలో కానీ చాలా మంది ప్లేయర్స్ వాడేది ఫైల్ కూడా ఇదే అనమాట. సో వాళ్ళు ఏం వాడుతున్నారంటే ఇదే ఫైల్ వాడుతున్నారు. అండ్ వాళ్ళు ఏమో ప్రో ప్లేయర్లాగా బయటకు అయితే చెప్పుకుంటున్నారు అనమాట. దీన్ని చాలా మంది యూట్యూబర్స్ కూడా చెక్ చేయకుండా సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఇక నేను అందరు యూట్యూబర్స్ని అనట్లేదు, చాలా మంది యూట్యూబర్స్ మోసపోతున్నారనమాట. మీరు అలా మోసపోకండి, చాలా మంది ఇలాంటి ఫైల్స్ వాడుతున్నారు. మీరు స్టార్టింగ్ నుంచి మన హ్యాకర్ బ్రో గేమ్ ప్లే చూసారు కదా, ఇది జెన్యున్ ప్లేయర్ గేమ్ ప్లే ఎలా ఉందా లేదా మీద కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఈ వీడియోని ఎక్కడి వరకు చూసిన వాళ్ళు. సో నాకైతే ఆ వుడ్ పీకర్ షాట్స్ కొట్టేంత వరకు అన్ని జెన్యున్ హెడ్ షాట్ లాగా అనిపించింది అనమాట. ఈ వుడ్ పీకర్ రౌండ్ ఏదైతే ఉందో అప్పుడు అనిపించింది నిజంగానే హ్యాక్ వాడుతున్నాడు అని చెప్పేసి. ఎందుకనేసంటే ఈయన ఓన్లీ ప్లెయిన్ రెడ్ నెంబర్సే కొట్టట్లేదు, అక్కడక్కడ బాడీ షాట్స్ కూడా కొడుతున్నాడు అనమాట. సో ఇంకా పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే ఏ ప్లేయర్ అయినా ఇలా కొట్టేయచ్చు అనిపిస్తుంది మీకు. అనిపించిందా లేదా నాకైతే తెలియదు, కానీ నాకైతే అనిపించింది అనమాట ఈ వీడియోని ఎప్పుడైతే రికార్డ్ చేస్తానో అప్పుడు. సో తర్వాత నేను ఈ బ్రోని అడిగాను కూడా, బ్రో నువ్వు నిజంగా హ్యాక్ వాడవా, హ్యాక్ లేకుండా ఆడవా అనేసి అడిగితే హ్యాక్ ఉండే వాడనన్నా అనేసి అయితే అన్నాడు అనమాట. సో ఇంకా ఫైనల్లీ నాకైతే డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. సో ఏ ప్లేయర్ అయినా ఓపెన్ లో తిరిగితే అడిగి హెడ్ షాట్ కొట్టడం అనేది అంత ఈజీ కాదు. ఎవరినైనా హెడ్ షాట్ కొట్టాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఫైల్ అయినా ఉండాలి, లేకపోతే హ్యాక్ అయినా ఉండాలి అనేసి చెప్పేసి. సో ఎందుకనేసంటే మీరు ఎక్కడైనా చూస్తే ఏ ప్లేయర్ చిన్న ఓపెన్ ఇచ్చిన సరే హెడ్ షాట్ అయితే కొట్టేస్తాడు అనమాట. అండ్ 1 vs 4లు, 1 vs 6లు, 1 vs 5లు, సో ఏదేదో ఆడేస్తున్నారు, ఏదేదో పెట్టేస్తున్నారు, వాళ్ళందరి రియాలిటీ మీకు తెలియాలి. అండ్ ఇక్కడ మీరు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, నేను ఎక్కడ ఎవరిని అనట్లేదు. సో చాలా మంది ఉన్నారు, నేను మన తెలుగు వాళ్ళనే అనట్లేదు, హిందీ వాళ్ళలో కానీ లేకపోతే వరల్డ్ వైడ్గా కానీ చాలా మంది డేంజరస్ ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ జెన్యున్ ప్లేయర్స్, నేను జెన్యున్ ప్లేయర్స్ గురించి మాట్లాడట్లేదు. సో ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, ఎవరైతే గ్లిటరైల్స్ పెడుతున్నారో అలాంటి వాళ్ళు కొంచెం చూసుకోండి. సో ఇలాంటి వాళ్ళు ఫైల్స్ యూజ్ చేసి ఈజీగా కొట్టేస్తున్నారు అనమాట, చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అండ్ ఈ ప్లేయర్ని నేను మీకు చూపించడానికి ఇంకో రీజన్ అయితే జరిగింది, ఇంకొక ఇన్సిడెంట్ అయితే ఉందన్నమాట. ఏంటంటే నేను ఒక రోజు నా సెకండ్ ఛానల్లో లైవ్ చేస్తూ గిలిరైల్స్ అయితే పెడతాను అనమాట. ఒక బ్రో వచ్చాడు, సో ఆ బ్రో వచ్చి 1 vs 2 ఆడాడు, ఓన్లీ 1 ట్యాప్స్. మా గిల్లోళ్ళు 1 ట్యాప్ ప్లేయర్స్ అంటే ఆ 1 ట్యాప్ ప్లేయర్స్ని ఇద్దరిని కూడా టూలో పెట్టి కొట్టేశాడు అనమాట. ఎవడైనా చిన్న ఓపెన్ ఇచ్చిన చాలు వాడు ఇంకా పడిపోయినట్టు వుడ్ పీకర్, డిజర్ట్ ఈగల్, M1 ఈ 3 గన్స్ తీసి మొత్తం సాగు కొట్టాడు అనమాట. నాకైతే డౌట్ రాలేదు, సో జెన్యున్ ప్లేయరే అనుకున్నా. ఎందుకనేసంటే నాకు తెలియదు అప్పటివరకు హ్యాక్స్ గురించి, నాకు ఇప్పటివరకు పెద్దగా నాలెడ్జ్ కూడా లేదు, నేను ఎప్పుడు హ్యాక్స్ యూజ్ చేయలేదు అండ్ ఈవెన్ వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా రాలేదనమాట. సో ఆ రోజు నాకు అనిపించింది అనమాట, మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి దీని గురించి. ఎందుకనేసంటే ఇలా అయితే మనం మోసపోతాం, లేకపోతే చెడ్డవాళ్ళం అయిపోతాం కమ్యూనిటీలో అనేసి చెప్పి నేనైతే అప్పటి నుంచి తెలుసుకోవడం మొదలుపెట్టాను అనమాట. దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత సో ఇలా ఒక బ్రోకి చెప్పాను, బ్రో నువ్వు ఇలా ఒక బాట్ అకౌంట్లో హ్యాక్ ఎక్కించు, సో నీ దగ్గర ఫైల్ ఉంటే ఆ ఫైల్ ఎక్కించి ఇలా ఒక వీడియో చేద్దాం అని చెప్పి నేనైతే డిసైడ్ అయితే అయ్యాను అనమాట. సో ఫైనల్లీ ఇలా మీకు ఎలా మోసాలు జరుగుతున్నాయి, సో రియల్గా ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారా లేదా అని చెప్పడానికి అయితే మీకైతే ఈ వీడియో చేశాను అనమాట. సో చూస్తున్నారు కదా, కొట్టే ప్రతిదీ రెడ్ షాటే అనమాట. కొట్టాడంటే రెడ్ షాట్, కొట్టాడంటే రెడ్ షాట్, మామూలుగా ఉండదు ఫైల్ వాడితే. సో అండ్ అలాగే జెన్యున్గా అనిపిస్తుంది మనకి, కాకపోతే ఇది జెన్యున్ అయితే కాదనమాట. సో ఆ మూమెంట్ స్పీడ్ అనేది జెన్యునే, బట్ ఆ హ్యాక్ ఏదైతే ఉందో, ఆ డ్యామేజ్ ఏదైతే ఉందో, ఆ రెడ్ డ్యామేజ్ ఏదైతే ఉందో
అది మాత్రం ఫైల్ ఎఫెక్ట్ అన్నమాట. సో జెన్యున్ గా కొట్టలేమంటే కొట్టొచ్చు, బట్ చాలా టైం ఉండాలి, చాలా ప్రాక్టీస్ అయితే చేయాలన్నమాట. సో అలాంటి మంచి మంచి ప్లేయర్స్ అందరి గురించి మీకు నేను వీడియోస్ పెడతాను విత్ ప్రూఫ్స్ తో, వాళ్ళు జెన్యున్ ప్లేయర్స్ కాదు అని చెప్పేసి. సో అంతవరకు మనకి మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి అండ్ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అన్నమాట మంచి మంచి ప్లేయర్స్ అందరినీ. సో ఇది వాళ్ళ ఇంట్రెస్టింగ్ వీడియో, వీడియోలు అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి హ్యాకర్ గేమ్ ప్లే ఎంతమందికి నచ్చింది అని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి అన్నమాట. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ సెలవు టాటా, బై బై, జై హింద్.